पीवी ऊरी टीवी వంగరను అద్భుత పర్యాటక కేంద్రం చేస్తామని హామీలు శతజయంతి ఉత్సవాలు పూర్తయ్యే ఏడాదైనా అతి లేదు గతి లేదు 15 కోట్ల విలువైన పనులకు ప్రతిపాదనలు ఖజానా కడకడతో నిధుల విడుదలకు ఇబ్బంది నేడు పివి నరసింహారావు 101వ జయంతి పివి జయంతి నేపథ్యంలో సీఎం కేసీఆర్ నివాళి నివాళి మాత్రమే పివి ఇంట్లో ప్రారంభోత్సవానికి నోచన్ మ్యూజియం అటైగో కేసీఆర్ మాటలు నమ్ముతారా అన్న ఎవరన్న కేసీఆర్ మాటలు కేటీఆర్ మాటలు నమ్ముతారా ఎవరన్న पीवी नरसिंहराव का अंदर एलियन अरे नाइनमें भवन कटिस्टा अद्भुत सारी आंतरा इकने दिगे मन सपरेट मीटिंग तटलीना फोन नंबर नंबर राजशेखर ग्रहांतरवास केसीआर रोज ग्रहांतरवास देवदेव షాపింగ్ మాల్ పై క్షిపణి 10 మంది సజీవ దహనం ఉక్రెయిన్ లోని క్రిమోన్చిక్ నగరంలో ఘటన పూర్తిగా దహనం అయిపోయిన షాపింగ్ మాల్ మాల్లో 1000 మంది మృతులు పెరిగే ఛాన్స్ ఎంత మంది కనిపారో తెలియదని చెప్పి జెలెన్స్కీ తూర్పు దక్షిణ రీజియన్లపై రష్యా క్షిపణుల వర్షం అంటూ ఇంకా ఏం వర్షం రా నాయన ఇంకా ఏం మిగిలింది ఉక్రెయిన్ మొత్తం దచ్చిపోతుంటే వీడియో వల్ల నేను హజ్ చేస్తా అని జెలెన్స్కీ రష్యా చైనాలే టార్గెట్ నాటో G7 సదస్సుల లక్ష్యం ఇదే స్పష్టం చేసిన నాటో చీఫ్ స్టోల్టెన్బెర్గ్ క్విక్ రెస్పాన్స్ దళాల సంఖ్య 8 రెట్లకు పెంపు 104 104 తొలిసారి రుణ ఎగవేత దారునిగా రష్యా అయిందట ఫస్ట్ టైం పైసలు కట్టారు ఫుడ్ డెలివరీ ఏజెంట్లు డ్రైవర్లకు పెన్షన్ పిఎఫ్ ఇన్సూరెన్స్ ఇతర సెక్టార్లో తాత్కాలిక వర్కర్లకు కూడా సామాజిక భద్రత కోడ్లో భాగంగా నీతి ఆయోగ్ నివేదిక ఇచ్చిందట ఇక ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఇక ఒకసారి మీరు పోల్లోకి రండి పోల్లో దాదాపుగా 11797 మంది ఓటింగ్లో పాల్గొన్నారు తెలంగాణలో రాబోయే ఎన్నికలు టిఆర్ఎస్ కు ప్రజలకు మధ్యనే అని చెప్పి 7200 అంటా ఉంది నిజమా కాదంటే ఎస్ నిజమే రాబోయే ఎన్నికలు ప్రజలకు టిఆర్ఎస్ కు మధ్యనే అని చెప్పి 89% అని చెప్తా ఉన్నారు